మనందరికీ తెలిసిన తాజ్మహల్ ఆగ్రాలో ఉంటే చాలామందికి తెలియని తాజ్మహల్ మచిలీపట్నంలో ఉందండి. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవునండి, దాన్ని తాజ్మహల్ ఆఫ్ సీమాంధ్ర అంటారు. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత ఇది నచ్చింది బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఆల్ అనే సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏమైతే వీడియోలు పెడుతున్నానో అవి ముందుగా మీకు వస్తాయన్నమాట. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ తబలా అకాడమీ. దిస్ ఇస్ ఫ్లారెన్స్. అయితే ఈ వీడియోలో ముందు మనం అసలు ఏం జరిగింది అని చూస్తే ఒక మంచి ప్రేమ కథను మీకు చెప్తున్నాను. కథ కంటే అది జరిగిన వాస్తవం. 1800s, 1805, 1809 ఆ టైంలో జరిగిందనమాట ఇది మచిలీపట్నంలో. మనకి చాలామందికి తెలియకపోవచ్చు, సో దాని గురించి చూద్దాం. ఇది మచిలీపట్నంలోని ఆనందపురం. అప్పట్లో ఆనందపురం అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు ఆనందపేట. అక్కడున్న సెయింట్ మేరీస్ చర్చ్ ఉందండి, దానిలో జరిగిందనమాట ఈ విషయం అంతా. దీన్ని కథ కాదు, కథ కంటే రియల్ ఇన్సిడెంట్. చాలామందికి తెలియదు, ఈవెన్ మచిలీపట్నంలో స్టే అవుతున్న వాళ్ళకి కూడా తెలియదు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ సమాధులు ఇవన్నీ అప్పుడు 1800s, 1900s ఉన్న బ్రిటిష్ రూలర్స్ వాళ్ళవన్నమాట. అప్పుడు వాళ్ళు మేజర్స్గా పనిచేశారు, వాళ్ళ యొక్క గవర్నమెంట్ అనేది ఇక్కడే స్థాపించారు కాబట్టి వాళ్ళు ఇక్కడే చనిపోయినప్పుడు వాళ్ళు ఇక్కడ వాళ్ళ గ్రేవ్యార్డ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, సమాధులు అనేవి. సో దీని తర్వాత అసలు ఏం జరిగిందో మీకు చెప్తాను. మీకు నోబెల్ కాలేజ్ ఫౌండర్ గురించి చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో, అది ఎవరన్నా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ఇస్తాను, వాచ్ చేయండి. ఈయనే అన్నమాట, ఈయన పేరు టర్లిన్స్టన్ నోబెల్. సో ఈయన ఈ నోబెల్ కాలేజ్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈయన యొక్క సమాధి కూడా ఇక్కడ ఉంది. ఈయన ఇంకా షార్కి, ఇంకా చాలామంది ఫౌండర్స్ చాలా పెద్ద పెద్దవి కనిపెట్టారు కదండి ఇన్స్టిట్యూషన్స్, అవన్నీ వాళ్ళ సమాధులన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. సో అసలు ఏం జరిగింది అని చూస్తే మనం 1800s 1805 మేజర్ జనరల్ జాన్ పేటర్ అన్న ఆయన ఉండేవాళ్ళు. సో ఆయన ఏంటంటే బ్రిటిష్ జనరల్గా అక్కడ వర్క్ చేశారు. బందర్ కోట ఉంది కదండి మనకి, లాస్ట్ వీడియోలో చూపించాను మీకు, అది వస్తుంది. ఆ బందర్ కోట ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్లో, అది వాచ్ చేయండి. సో ఆ బందర్ కోటలో ఆయన మేజర్ జనరల్గా వర్క్ చేసేవాళ్ళు అన్నమాట. సో ఆయన యొక్క బేసికల్లీ ప్రొటెస్టెంట్ అన్నమాట. సో ఆయన యొక్క సబార్డినేట్ ఆయన కెప్టెన్ రాబిన్సన్, అంటే ఆయన కింద పనిచేసే సబార్డినేట్ ఉండేవాళ్ళు. ఆయనకి అరబిల్లా అనే డాటర్ ఉంది. సో వీళ్ళు వచ్చేసి క్యాథలిక్స్. సో వీళ్ళు అప్పుడున్న బ్రిటిషర్స్ ఎక్కువగా గెట్ టుగెదర్స్ అవి చేసేవాళ్ళు. సో అప్పుడు 1800s గెట్ టుగెదర్స్, మీరు ఆలోచించండి వాళ్ళ కల్చర్ అప్పుడు అది. సో ఆ గెట్ టుగెదర్స్లో ఈ మేజర్ జనరల్ జాన్ పేటర్ అరబిల్లాని చూశారు అప్పుడు. సో చూసినప్పుడు ఇద్దరికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, సో అంటే వాళ్ళు అప్పుడు ఇద్దరు ప్రేమలో పడ్డారనమాట. సో ఇద్దరు ఒకరి అంటే ఒకరికి బాగా ఇష్టం అనేది ఏర్పడింది. కాకపోతే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటాకి పెద్దోళ్ళని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినప్పటికీ కూడా వాళ్ళ పెద్దలు దానికి అంగీకరించట్లా, మెయిన్లీ ఈ కెప్టెన్ రాబిన్సన్ దానికి అగ్రీ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ టూ రీజన్స్ చెప్పుకోవచ్చు మనం. జాన్ పేటర్ అప్పటికే ఆయనకి మ్యారీడ్ వన్ అనమాట, అంటే మ్యారేజ్ అయిపోయింది ఆయనకి. ఇంగ్లాండ్లో వాళ్ళ వైఫ్ ఉండేది. ఇంకా ఏజ్ వైజ్ చూసుకుంటే కూడా ఇది వచ్చేసి మనం లాస్ట్ టైం చెప్పాం కదండి లాస్ట్ వీడియోలో, బందర్కోట ఇక్కడే ఆయన పనిచేశారు. సో అదనమాట, ఇక్కడ బందర్కోట అది లింక్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఏజ్ వైజ్ చూసినా కూడా ఆయన 18 ఇయర్స్ పెద్దవాళ్ళు అరబిల్లా కంటే. సో ఈ రెండు రీజన్స్తో వాళ్ళు మ్యారేజ్కి అగ్రీ కాలేదు. కానీ అన్నోన్ ఫ్యాక్ట్ ఏంటంటే జాన్ పేటర్ ప్రొటెస్టెంట్ అండ్ అరబిల్లా వచ్చేసి క్యాథలిక్. సో రిలీజియన్ వైజ్గా కూడా వాళ్ళు అగ్రీ అవ్వలేదన్నమాట వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేయటానికి.
కెప్టెన్ రాబిన్సన్ ఏం చేశారంటే ఆ అరబెల్లాని లండన్ పంపించేయటం జరిగింది. అంటే వాళ్ళిద్దరిని దూరంగా పెట్టాలని. కానీ అరబెల్లా లండన్ వెళ్ళినాక కూడా తను జాన్ పేటర్ గురించి ఆలోచించి సో ఇండియా వచ్చేయటం జరిగింది. అంటే రాబిన్సన్కి చెప్పకుండా ఇండియా వచ్చేసింది. సో ఇండియా వచ్చేసిన తర్వాత జాన్ పేటర్ అండ్ అరబెల్లా ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారు. కానీ అప్పుడున్న వాళ్ళు చర్చ్ సభ్యులు వాళ్ళు అగ్రీ అవ్వలేదన్నమాట, మ్యారేజ్కి ఒప్పుకోలేదు. సో ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరు కలిసి జీవించాలి అనుకున్నారు. సో మ్యారేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో జాన్ పేటర్ ముందే మంచి మ్యారేజ్ ఫ్రాక్ని రింగ్ని ఆర్డర్ పెట్టి ఉంచాడనమాట. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అప్పుడు 1809 ఆ టైంలో అరబెల్లా ఇండియా వచ్చే టైంకి ఇండియా మొత్తం పాండమిక్ అనమాట, మలేరియాతో పాండమిక్ అయిపోయింది. సో తనకు అనుకోకుండా మలేరియా సోకి హై ఫీవర్ వచ్చి 1809లో తను నవంబర్ 6న మరణించడం జరిగిందనమాట. సో వాళ్ళు 1805న ఇద్దరు కలుసుకున్నారు, 1809 నవంబర్ 6న తను చనిపోవటం జరిగింది. చాలా ఫ్యూ ఇయర్సే వాళ్ళు కలిసి కూడా ఎక్కువ రోజులు కూడా లేరు. సో చనిపోయినప్పుడు తన బరియల్ చేయటానికి జాన్ పేటర్ చాలా మందిని గ్రేవ్ యార్డ్స్లో పాత పెట్టడానికి అడిగాడు. కానీ అప్పుడున్న వాళ్ళు ఒప్పుకోలేదు. సో అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది, ఇది అరబెల్లా యొక్క సమాధి అన్నమాట. ఇక్కడ తన సమాధి కట్టించాడు. ఎలా కట్టించాడంటే అది ఒక తను వేసుకున్న అప్పుడు మ్యారేజ్ కోసం తెచ్చిన ఫ్రాక్, తను పెట్టాలనుకున్న రింగ్ తనకి పెట్టి అరబెల్లాకి ఒక గ్లాస్ టూంబ్లో దాన్ని అరేంజ్ చేశాడనమాట, గాజు సమాధి. సో దాన్ని మంచి కెమికల్స్ అవన్నీ వేసి తన అరబెల్లా యొక్క బాడీ పాడవకుండా ఉండటానికి అవన్నీ వేసి ప్రిజర్వ్ చేశాడు. ఆ గ్లాస్ది ఎందుకు వేయించాడంటే ఎప్పుడు చూసుకోవాలి అనుకున్న అరబెల్లా కనిపించేటట్టు ఆయన అలా చేశాడనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇది అరబెల్లా యొక్క సమాధి. దీని పక్కన ఒక చిన్న పావురం లాగా ఒక చిన్న స్విచ్ బోర్డ్ లాంటిది ఉండేది, అంటే నాబ్ లాగా ఉండేదన్నమాట. ఆ పావురాన్ని తిప్పితే కిందున్న అరబెల్లా సమాధి, గ్లాస్ సమాధి అలా ఒక లేయర్ లాగా పైకి వచ్చి కనిపించేదన్నమాట. అంటే తనకి ఎప్పుడు వీలైతే చూసుకుంటానికి అప్పుడు చూసుకునేటట్టు పెట్టాడు. ఇక్కడ కింద కనిపిస్తుంది కదండి అది. సో అలా అరేంజ్ చేసుకున్నాడు. ఆయన ఎప్పుడు డైలీ 2 టైమ్స్ అలా వచ్చి చూసుకునేవాళ్ళు అన్నమాట, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి. సో ఆ తర్వాత ఆయనకి 1812 ఆ టైంలో ట్రాన్స్ఫర్, మెడ్రాస్ ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఆ టైంలో ఏం చేశాడంటే ఆయన లండన్లో తనకున్న ఆస్తిని మొత్తం అమ్మి, అంటే అప్పట్లో 18,000 రూపాయలు అయ్యింది, దాన్ని అమ్మి ఇక్కడున్న ఈ స్థలాన్ని, అంటే 12.5 ఏకర్స్ అంటండి ఈ స్థలం, ఆనందపురం, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఆనందపేట. సో ఆ స్థలాన్ని కొని ఈ చర్చ్ అనేది ఆయన కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది, ఈ సమాధి అనేది. సో దీన్ని ఇక్కడ రాసున్నారు కదండి, కనిపిస్తుంది ఇక్కడ, దిస్ మాన్యుమెంట్ టోమ్ ఈజ్ టు ద మెమరీ ఆఫ్ అరబెల్లా రాబిన్సన్, డాటర్ ఆఫ్ కెప్టెన్ విలియం రాబిన్సన్ ఆఫ్ ద హానరబుల్ కంపెనీస్ మిలిటరీ సర్వీసెస్ హూ డైడ్ ఆన్ నవంబర్ 6, 1809 వాజ్ erected her ever grateful and affable friend Major General John Pater. సో అలా రాసుంది దీని మీద. సో వీళ్ళు ఎంత అంటే అప్పట్లో వాళ్ళు అంత ఖర్చు పెట్టి అంత టెక్నాలజీ యూస్ చేసి ఆయన ఇంత ఇదిగా తన కోసం చేశారంటే నిజంగా మనం చెప్పొచ్చు. ఇక్కడే ఉండేదండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఆ కార్నర్లో చిన్న బ్లాక్ లాగా అక్కడ ఉండేదన్నమాట. అది పీజియన్ షేప్లో ఉన్న ఒక నాబ్, అంటే చిన్న కిటికీ చిన్న స్విచ్ బోర్డ్ లాగా అనమాట. దాన్ని టర్న్ చేస్తే ఇక్కడ నుంచి అరబెల్లా గ్లాస్ టూంబ్ అనేది బయటకు వచ్చేదన్నమాట. ఆయన చూసుకుని ఆనందించేవాళ్ళు. సో ఇదంతా చూస్తే మనం నిజంగా చెప్పొచ్చు ఈవిడే అరబెల్లా, చూడండి ఎంత ఇన్నోసెంట్గా ఉందో. సో మనం నిజంగా చెప్పొచ్చు ఇది ద తాజ్మహల్ ఆఫ్ సీమాంధ్ర అని. సో ఈవిడ మలేరియాతో అప్పుడు అలా చనిపోవటం అనేది జరిగింది. అయితే ఇప్పుడైతే అది విజిబిలిటీ లేదండి, ఎందుకంటే
ఆ తర్వాత ఆయన మెడ్రాస్ వెళ్ళిపోయాక కంపెనీని ఈస్ట్ ఇండియన్ వాళ్ళకి, కంపెనీ ఉంది కదా ఈస్ట్ ఇండియన్ కంపెనీ, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు దీన్ని. అప్పుడు ఏం చేశారంటే అప్పుడున్న గవర్నమెంట్ ఆ తర్వాత కొన్ని ఇయర్స్ లేటర్ అక్కడ క్లీన్ చేసేవాళ్ళు ఆ పీజీ అన్ని నాబ్ని నొక్కినప్పుడు సడన్గా వాళ్ళకి తెలియదు అది అరబిల్లా టోంబ్ అనేది పైకి లెగ్స్ అలా వచ్చేసిందనమాట. అలా రాగానే వాళ్ళు ఆ వర్కర్ హార్ట్అటాక్తో చనిపోయాడు. సో అప్పటి నుంచి అది కంప్లీట్గా క్లోజ్ చేసేసారనమాట. ఆయన మెడ్రాస్లో వెళ్ళిపోయి అక్కడ 1817లో మరణించడం జరిగింది, జాన్ పేటర్. సో ఆయన పేరు మీద పార్క్ ఉంది, అక్కడ స్ట్రీట్ కూడా ఉంది జాన్ పేటర్ మీద. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఈ వీడియోలో చేస్తున్నప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, ఇన్ని విషయాలు మచిలీపట్నంలో ఉన్నాయా అని. సో ఈ వీడియో మీకు కూడా నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని విషయాలు మరిన్ని వీడియోస్లో మనం చూద్దాం మచిలీపట్నం గురించి. దిస్ ఈజ్ ద తాజ్మహల్ ఆఫ్ సీమాంధ్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.